రెడ్డి మాకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, కావాలనే భద్రత లేకుండా చేస్తుంది అని అంటున్నారు. ఏమంటారు? ఇక్కడండి ఒక విషయం చెప్పాలండి, ప్రజలు కూడా తెలియాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 986 మంది జగన్మోహన్ రెడ్డికి సీఎం గా ఉండేటప్పుడు అతనికి భద్రత కల్పించారు. దానికి ఒక స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకుని ఆయన 986 మందిని ఆయనకి రిక్రూట్ చేసుకున్నారు. 986 మందికి నెలకయ్యే ఖర్చు దగ్గర దగ్గర 5.787 కోట్లు, అంటే 6 కోట్లు దగ్గర దగ్గర. అంటే 986 మంది అతను కనుక కాపలా కాస్తే నెలకి అయ్యే ఖర్చు 6 కోట్లు. అయినా కూడా ఆ రోజు స్పెషల్ ఫోర్స్ పెట్టుకుని ఆయన చేసుకున్నారు. అప్పుడు ఆయన సీఎం గా ఉన్నాడు, ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు ఎన్ని కోట్లు అయినా మీరే లెక్క పెట్టుకోండి, నెలకి 6 కోట్లు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎన్ని 100 కోట్లు అయిందో మీరే అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం మాత్రమే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే. అదేవిధంగా ఆయన ఏమి మంత్రి కూడా కాదు. ఓకే, ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్న నేను, నాకు వైట్ ప్లేస్ ఇస్తారు. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి కేవలం ఎక్స్ సీఎం అని ఒకే ఒక కారణంతో జెడ్ ప్లస్ ఇచ్చారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యేనే, ఆయనకి ఇవ్వాలనుకుంటే 1+1 ఇవ్వాలి. కానీ ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈరోజు 58 మంది పనిచేస్తున్నారు. ఆ 58 మందికి నెలకి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కి. ఈరోజు జెడ్ ప్లస్ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, అందులో ఎక్కడ కూడా ఎటువంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం అంబట్ రాంబాబు మొన్న బయటకు వచ్చి దేవాంశ్కి 3+3 న్యూస్ వచ్చాడు, దేవాంశ్కి ఇచ్చారో లేదు. మీకు విషయం చెప్పిన ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం విలువలకి గౌరవం ఇచ్చి భారతీ రెడ్డికి 2+2 సెక్యూరిటీ, విజయమ్మ గారికి 2019లో ఆయన సీఎం గా ఉండేటప్పుడు 1+1 సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ. ఇంకొక విషయం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినవి. ఒకసారి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది, ప్రతిపక్షాల వాళ్ళకి ఎలా గౌరవిస్తుంది అన్నది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుకి కూడా మీరు 2019లో బ్రాహ్మణి గారికి, అదేవిధంగా దేవాంశ్ బాబుకి, భువనేశ్వరి గారికి ఇమ్మీడియట్ గా డ్రాప్ చేశారు భద్రతని. 2019 వాళ్ళు గవర్నమెంట్ తీసుకు వచ్చిన వెంటనే మళ్ళా తిరిగి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు మీకు నమ్ముతారా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి భార్యగా ఆయనకి కానీ కొడుకుగా అతనికి బాబుకి కానీ భూనమ్మకి కూడా ఈ రోజు వరకు సెక్యూరిటీ తీసుకోలేదు వాళ్ళు, ఈ రోజు వరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలే. అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి, ఈరోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నది కూడా అర్థమవుతుంది. దీనికి 986 మందికి కోర్టుకెళ్ళి కూర్చున్నారు. యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మేమందరం కూడా గవర్నమెంట్ ఏ రకంగా చేయాలో ఆ రకంగా మేము చేస్తాం. కాబట్టి ఇందులో ఆయన రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేది తప్పించి అంతకుమించి వేరేదేమీ కాదు. 986 మందిని పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు చేశారు తప్పించి ఆయన మీద ఏ కక్ష ఉందో, మరి ఆయన మీద ఎవరికి ఏ కక్ష ఉందో అయితే నాకైతే అర్థం కావట్లేదు. కోడికత్తి కేసు ఆయనకు ఆయన చేయించుకున్నదన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆ కోడికత్తి కేసులో నిజంగా ఆయన గనక లేకపోతే ఈ కోడికత్తి కేసులు 5 సంవత్సరాలు ఎందుకు ఒకరోజు కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి రాలేదు? నిజంగా అధికారం సీఎం స్థాయిలో వచ్చిన తర్వాత కోడికత్తి ఎవడైనా రచ్చా ప్రయత్నం చేస్తే నూరుకుంటామా? సాధారణంగా ఒక వార్డు మెంబర్ నెగ్గితేనే, ఎవడైనా కొట్టాడో ఎవడైనా మోసం చేశాడంటే వార్డు మెంబర్ గెలిస్తేనే ఆ తాట తీయాలని, ఆడికి ఏదో శిక్ష పడాలని, ఆడికి జైలుకి వెళ్ళాలని ఏదో రకంగా ఆలోచిస్తాం. అటువంటిది సీఎం స్థాయిలో కూర్చున్నాడు, ఆయన మీద హత్య ప్రయత్నం జరిగిందని ఆ రోజు ప్రచారం చేసుకున్న తర్వాత ఆ కోడికత్తి సిరీని విషయంలో, కోడికత్తి కేసు విషయంలో ఎందుకు పురోగతి సాధించలే? 5 సంవత్సరాలు ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఒకసారి ఆలోచన చేయండి. గులకరాయి ఇది ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అప్పటికప్పుడు ప్లాస్టర్ ఎలా వచ్చిందో, ప్లాస్టర్ కింద ఏ దెబ్బ ఉందో, ఎన్ని కుట్లు పడినాయో అందరికీ తెలిసిందే. సో నేనేమంటానంటే గవర్నమెంట్ ని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి, గవర్నమెంట్ ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఒకే ఒక ఉద్దేశం తప్పించి ఇందులో వాస్తవాలు అయితే ఏమీ లేవు. ఇది క్లియర్ కట్ గా జనాలకి తెలియాలి కాబట్టి చెప్తున్నాను, అతనికి సమాధానం చెప్పడానికి కాదు.